హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో మనం చాలా రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాము. సాబుదానాతో చాలా సులువుగా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 లీటర్ పాలు, ముందుగానే నానబెట్టిన సాబుదానా, నెయ్యి, 1 కప్పు షుగర్, డ్రై ఫ్రూట్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలని మరిగించాలి. ఇందులో 1 కప్పు షుగర్ వేసి మరగనివ్వండి. ఈ పాలు మరిగేలోగా ఇంకొక బాణీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కిస్మిస్ని చివరిలో వేయండి. ఇలా వేగిన వాటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో సాబుదానా, ఇలాచీ పౌడర్ వేసి మరగనివ్వాలి. ఇలా మరిగిన దాంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఫ్రెండ్స్, సాబుదానా పాయసం రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.